పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తొలుత మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగే జనవాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. అయితే ఈ జనవాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఉభయ జిల్లాల నుండి అనేక మంది ప్రాంతాల నుండి అనేక మంది అర్జీదారులు అర్జీలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. టీడీపీ పార్టీ నాయకులు అర్జీలు ఇవ్వడానికి రావడం విశేషం. ఇక్కడికి వచ్చిన అర్జీలు విస్తృత ఏర్పాట్లను జనసేన నాయకులు కల్పించారు. అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొని బైక్ ర్యాలీలు నిర్వహించారు. జనసేన పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ప్రజలకి, ఎంపీటీసీలో పోటీ చేసిన వారికి, దేశం వారికి ప్రతి ఒక్కరికి తొమ్మిది కోట్ల నమస్కారం. మీడియా అధిపతులకి, ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకి, సీనియర్ జర్నలిస్టులకి, అన్ని రకాల ప్రసాదిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. జనసేన కాలం నుంచి ఈరోజు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నా వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి 151 సభ్యులుండి విజయానికి పార్లమెంట్ గెలిచి ఎవరు పార్లమెంట్ గెలిచి ఆ రోజు నుంచి అందరూ ఈ రాష్ట్రం చాలా అద్భుతం. కొన్ని సంవత్సరాల రోడ్లు మీద తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి డ్రైవ్ చేస్తారు. అందరూ భ్రమపడ్డారు, కానీ ఆ భ్రమ ఎలాంటిది అంటే చాలా నమ్మారు, కానీ భ్రమ తేలిపోయింది. రాగానే పొట్టుకొచ్చింది. ఎవరు పొట్టుకొచ్చిపోయారంటే భవన నిర్మాణ కార్మికులు పొట్టింది. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టింది. ఆ రోజు నుంచి ప్రారంభమైన జనసేన పోరాటం ఈ రోజుకి జనవాణి కార్యక్రమం ద్వారా ఈ 3 ఆదివారం 100 అజీ తీసుకుంటాము. ఎక్కడికి చూసినా విజయవాడలో 2 గంటలు ప్రోగ్రామ్ చేశాం. దీంట్లో కీలకమైనవి ఒకే కరప్షన్ గురించి చెప్తాను, ఒకే ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, బ్రిడ్జ్లు కానీ, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్లు ఉన్నాయి కానీ అవి కూడా కూలిపోయే దశలో కొన్ని ఉంటే వాటిని మరమ్మతులకి దోచుకోకుండా కొన్ని కూలిపోయే పరిస్థితుల్లో కొత్త బ్రిడ్జ్లు రాక తయారైన బ్రిడ్జ్లు నిర్మాణం పూర్తయిన బ్రిడ్జ్లు ఓపెన్ చేయక ఇది ఒక సమస్య వచ్చింది. అలాగే ఇసుక గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము ఇసుకని మరింత ఎన్నిక చేస్తామని చెప్పి ఈరోజు దారిలో కూడా ప్రతి ఒక్కరు చెప్తుంది. ఈరోజు వచ్చిన అర్జీల్లో కూడా ముఖ్యంగా ఇసుక దోపిడి కళ ముందే చూస్తున్నాము. మేము 4000 ఇట్లా ఉన్న ఇసుక 2800 రూపాయలు 4000 చూసి ఈరోజున ఇక్కడి నుంచి మేము తీసుకోవాలి 28000 రూపాయలకి. మేము 1 టన్ను ఇసుకని ఎట్లా దోపిడీ చేస్తున్నాను, 3 టన్ను 4 టన్ను అయ్యే స్థాయికి 28000 రూపాయలు ఒక లారీకి దోపిడీ చేస్తాం, 36000 దాకా కూడా వెళ్తుంది అనేది మా దృష్టికి వచ్చింది. అలాగే ముఖ్యంగా వైసీపీ ఎస్సీకి చాలా అందంగా నిలబడతామని చెప్పి నిజంగా వాళ్ళు ఎంతో నమ్మించారు. ఈ రోజున
ఎస్సీ సామాజిక వర్గం మీరే గుర్తెత్తితే వారిపైనే ఎస్సీ 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 అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి. ఎవరన్నా సరే మాకు ఎందుకు న్యాయం జరగట్లేదంటే వారి మీద దాడులు చేయించే పరిస్థితి, కేసులు పెట్టే పరిస్థితి. మన గోపాల్పురం లో కూడా పాతిక మంది ఎస్సీ యువకుల పైన నాన్ వేలబుల్ కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. ఇవన్నీ నా దృష్టిలోకి వచ్చాయి. జనవాణి ద్వారా మనుగడ దగ్గర నుంచి మాట్లాడారు. ఉద్యోగాలు వచ్చేసి రోజున అన్ఎంప్లాయిడ్ అంటే మనకి ఉద్యోగాలు రాని డిగ్రీ హోల్డర్స్ ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం. అందులో చేంజ్ చేశారంటే అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ వచ్చిన వాళ్ళందరూ ఏ ఉద్యోగాలు లేకుండా మూడో స్థానం తీసుకెళ్ళారు. అంటే కుదరదు అన్నారు కదా, గడప గడప వీధి వీధి చెప్తున్నారు కదా. రమణ చెప్పడం బయటకు చాలా సింపుల్ గా గడప గడపకి ప్రతి ఎమ్మెల్యే వస్తారమ్మా ఒకటి అడగండి అమ్మా. మద్యపానాన్ని నిషేధించడం అంటే మద్యపాన మద్యాన్ని అమ్మకాలు ఎక్కువ చేయడం అని అడగడం. అన్ను వస్తే అద్భుతాలు చేస్తుంది. నడకడానికి మేము నడుస్తుంటే దూరం పడుతున్నాయా బాబు రూట్లు ఈత కొట్టాల్సి వస్తుంది. ఆ స్థాయి రోడ్లు మౌలిక వస్తువులు ఎందుకు మీ చేయడం ఏం చేస్తామని డబ్బులండి. బూదు తినడం తప్ప మీరు ఎప్పుడు కూర్చొని మౌలిక వస్తువులని చూడడం, బ్రిడ్జ్లు ఫినిష్ చేయరా? అద్భుతం ఏంటి? మేము రేషన్గా మాట్లాడతాం, మేము కూడా కూర్చొని అద్భుతాలు చేసేదని చెప్పం. 5 సంవత్సరాలు అద్భుతాలు చేస్తాం, చేయండి కష్టం చేయండి, కానీ ఎంతొక ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నమే చేయకుండా కూర్చొని ఎవరు అనకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని ఎట్లా? అవి జరగదు. ఆ రోజు మాకి ఏదో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన జనసైనికులు నడపడుచు వీరమైన కూడా ఎవరికి వెలిగించుకుంటాం. అలాగే వైసీపీ మీద కోపం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే వెలిగించుకుంటాం. మీరు సున్నితంగా మెత్తగా ఉంటే చనిపోరు, కేసులు పెట్టాలంటే చనిపోరు. భయపడిపోయే వాళ్ళకి మాఫ్ తీసుకురావాలి. నేను దెబ్బ తిన్నాను సిద్ధంగా ఉన్నాను, నేను దెబ్బ తిన్నాను సిద్ధంగా ఉన్నాను, ప్రజల కోసం జైలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల ఒత్తిడి తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల అవమానాలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అందులో ఏముంది మా స్వార్థం అంటే అందరిలాగే కూర్చొని ఆన్ చైర్ థింకర్స్ లాగా సోఫాలో కూర్చొని టీవీలో కూర్చొని ప్రపంచం ఎందుకు లేదు, ఎందుకు ఇలా మారదు, వీడి ఎందుకు ఇలా చేస్తారు, ఆడికి తెలిసి ఒకటే అనుకున్నా. మేమేం చేయగలం? మేము నిలబడగలం లేదా? మా తమ్ముడుగా లేదా? దీంట్లో అద్భుతాలు సాధిస్తామని చెప్పలేదు, కానీ అవినీతి వాడు ఎంతో కొంత నిరోధించాం, దోపిడీని ఎంతో కొంత నిరోధించాం. ఈరోజు జనసేన అంటే కొద్దిమంది కాదు, కొన్ని లక్షలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో